నోరు మూసుకొని వెళ్ళిపోవాలి, నన్ను ఆడుకొని అడగండి, బాధపడగలగండి, దైవ జరుగుతుంది కాపాడండి. నేను ఎందుకు నిబంధనలు లేకపోతే సిద్ధపడమని చేతి పాకిద్దాను, నన్ను ఆడుకోండి. నీ పని కోసం అవసరం అయితే నేను ఎంతైనా నష్టపోయి స్థాయిలో వెళ్ళాను. ఆశ ఒకప్పుడు అదే మంట ఉంది, కానీ ఇప్పుడు చల్లారిపోయావు కదా, అందుకే మంట తగ్గిపోయాడు. మంట తగ్గిపోవడానికి కారణం ఒకటే, నిర్లక్ష్యం వచ్చింది, లెక్కలేనితనం వచ్చింది, పాపం చొరబడింది, అపవాది లోపలికి వచ్చాడు, వాడు ఏలుతున్నాడు కాబట్టి దేవుని భయం తగ్గిపోయింది. ప్రార్థన పట్ల ఆసక్తి లేకున్నప్పుడు, సంఘక్షేమం కొరకు ఎంతో ప్రయాసపడుతూ జరుగుతున్న ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నాం, ఎంత దురదృష్టంగా మౌనం ఉండదు. చేతులు పైకి ప్రార్థించి దేవా నన్ను నీ కొరకు వాడు అనడగడు. ప్రార్థన ప్రార్థన ఎక్కడైనా హృదయం తీరు, నువ్వేం చేయగలవు? ఆ టాలెంట్ దేవుని గారు ఉపయోగించి నీ డబ్బున్నా సేవలు సహకరించి, నీ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఉపయోగించి, నీకు బదులు ఇంకొకటి వస్తే సిగ్గు చెంటది. యోగా చనిపోయాడు కాబట్టి మరొక వ్యక్తి మత్త వచ్చాడు. నువ్వు ఆత్మీయంగా చనిపోతే ఒక వ్యక్తి వస్తాడు నీ బదులు. రాకూడదయ్యా, నేను నిలబడాలి ఆశంగా, ఆత్మీయంగా చచ్చిపోవద్దండి. సేవకు చేతులు జోడించి చెప్తున్న ప్రతిలో అడుగుతున్నా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేజాచుకోకండి, విడిచి పెట్టుకోకండి. దానికోసం అసలు లేదు, దేని నన్ను వదులుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఈ కుటుంబం ఎన్నో మాటలు మాకు తెలియపరిచి నీ వాక్యం వింటుండగా నీ బిడ్డలు సులువుగా లోపడదురు గాక, వారిలోనికి వచ్చిన అపవాది కూడా బయటికి వెళ్ళిపోను గాక, వాడు అన్ని ద్వారముల చేత బంధింపబడును గాక, వెలపల బంధింపబడును గాక, ఎవరిని గలిబిలి పరచకుండా గాక, సంఘమునకు క్షేమము దీవెన అభివృద్ధి కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, స్వస్థత దీవెన కలుగును గాక, విస్తరించబడుతును గాక. స్వస్థపరచండి, ఆర్థిక సంవత్సరం వచ్చిన వారికి విడుదల దయచేయండి, కుటుంబ సంవత్సరం వచ్చిన వారికి నెమ్మది దయచేయండి, ప్రతి ఒక్కరిని యేసు నామములో మీరు దీవించండి. ఎవరెవరి అవసరం అక్కడితో వచ్చారు, సమృద్ధిని సిద్ధాన్ని వాగ్దానం చేసేసి నువ్వు ఇచ్చేదే సమృద్ధి, నువ్వు చేసేదే మేలయ్యా, అదే మేము అనుభవించాలి. నాతో మొదలుకొని ఇక్కడ కూర్చున్న వారి ఎవరు కూడా నీ చింత నుంచి పక్కకు తొలగకూడదయ్యా. ఒక్కసారి దర్శించిన సమృద్ధిలో నుంచి కష్టంలోకి వెళ్ళకూడదు, శోధంలోకి వెళ్ళకూడదు. అపవాది చొరబడుతున్నాడయ్యా, వాడిని గద్దించి ఆరు రకాల పరమైనటువంటి యుద్ధాలు చేసే శక్తిని మాకు దయచేసి ప్రతి ఒక్క ముఖాన్ని దర్శించండి, సమాధానం దయచేసి కొంతమంది నిజమైన సమర్పణతో కూడిన పనిలో సహకరిస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. దేవుని పని అని దైవజనుడు దైవజనాలు బలహీనంగా ఉన్నారు, ప్రేమించే చిత్తని మీరు లాభయంత్రతను విమర్శనాత్మకంగా ఉన్న మనుషులు మార్చండి, అపవిత్రత వైపు లాగబడుతున్న మనుషులను మార్చండి, లోకములో ఉన్న శాపం వైపు పొరుగుతున్న వారిని మార్చండి, వారి పౌరులు భక్తులు బిడ్డలు పెంచండి. లోబడే మనసు అయ్యా, వారికి మీరు ఏ తలంతించారో తలంత మీ కొరకు వాడుకోండి. నీ బిడ్డలందరినీ దీవించి మన ఆశీర్వదించిన సాయంకాలం కూడా మమ్మల్ని కోరుకుందినైనా సిద్ధపరచు, బలపరచు, ఆశీర్వదించు.